ఏపీలో నవశకం మొదలైంది. బాధ్యతల స్వీకరణ అనంతరం పరిపాలనలో చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఏపీ కేబినెట్ లోని మంత్రులకు శాఖలు కేటాయించారు. జీఏడీ లాండ్ ఆర్డర్ ను చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. ఇక మంత్రి పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఆర్టీజీ శాఖలు దక్కాయి. ఇక కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్ శాఖలు కేటాయించగా కొల్లు రవీంద్రకి మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్ బాధ్యతలు అప్పగించారు. నాదన్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ, పొంగూరు నారాయణకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ, వంగలపూడి అనితకు హోంశాఖ బాధ్యతలను అప్పగించారు సీఎం చంద్రబాబు. సత్యకుమార్ యాదవ్ కు వైద్యారోగ్య శాఖ, నిమ్మల రామానాయుడుకి నీటిపారుదల శాఖ, ఫరూక్ కి న్యాయ శాఖతో పాటు మైనార్టీ వెల్ఫేర్ శాఖలను అప్పగించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యవల కేశవ్ కి ఆర్థిక శాఖతో పాటు వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల బాధ్యతలను అప్పగించారు. అనగాని సత్యప్రసాద్ కి రెవెన్యూ శాఖ దక్కగా కొలుసు పార్థసారథికి హౌసింగ్, ఐఎన్పిఆర్, డోలా బాలవీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయం, విలేజ్ వాలంటీర్, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ శాఖలను కేటాయించారు. అటు గొట్టిపాటి రవికుమార్కి ఇంధన శాఖ, గుమ్మడి సంధ్యారానికి మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం శాఖలు కేటాయించగా బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాల శాఖ, టీసీ భరత్కి పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ బాధ్యతలు అప్పగించారు. ఇక సవితకి బీసీ సంక్షేమం, బలహీన వర్గాల సంక్షేమం, చేనేత శాఖలు, వాసం శెట్టి సుభాష్కి కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్కి ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ రిలేషన్స్, రామ్ ప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన, క్రీడా శాఖలను అప్పగించారు.